హలో ఎవ్రీవన్, దీపావళికి క్రాకర్స్ పేల్చడం కామనే, కానీ ఆర్జీవి గారు మాత్రం ఒక యాటమ్ బాంబ్నే పేల్చారు బై రిలీజింగ్ ద ట్రైలర్ ఆఫ్ హిస్ అప్కమింగ్ ఫిలిం కమ్మ రాజ్యంలోకి కడపరెడ్లు. ఎస్, ద ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్డ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇట్ ఈస్ బికమింగ్ వైరల్. పీపుల్ ఆర్ లవింగ్ ఇట్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. లెట్స్ వాచ్ వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద ట్రైలర్. ఫస్ట్, ద క్యాస్టింగ్ ఇస్ బ్యాంగ్ ఆన్ అండి. లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఎలాగైతే రియలిస్టిక్ క్యాస్టింగ్ చేశారో, అగైన్ ఆర్జీవీ హ్యాస్ మేనేజ్ టు డూ ద సేమ్. బీట్ బి సీబీఎన్స్ క్యారెక్టర్, అఫ్ కోర్స్ ఇప్పుడు ఆర్జీవీ గారికి లైఫ్ టైం క్యారెక్టర్ అయిపోయింది, అండ్ బీట్ బి ద సీఎం క్యారెక్టర్ జగన్, ఆర్ బీట్ బి పవన్ కళ్యాణ్, బీట్ బి ఎనీ వన్ హూ అపియర్స్ ఇన్ ద ట్రైలర్, ఆడియన్స్ ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ద క్యాస్టింగ్ ఈజ్ సో అప్రోప్రియేట్. ద బాడీ లాంగ్వేజ్, ఈవెన్ ద వాయిసెస్ ఆర్ పర్ఫెక్ట్. పాయింట్ టు, ద సర్ప్రైజ్ ఇస్ ద క్యాన్వాస్ ఆఫ్ ద ఫిలిం. అందరు ఫస్ట్ కేఆర్ కమ్మరాజ్యంలోకి కడపరెడ్లు పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు టైం పాస్ అనుకున్నారు, బట్ ఆఫ్టర్ సీయింగ్ ద ట్రైలర్ మాత్రం ఆర్జీవి గారు సీరియస్గానే సినిమా తీసానని అర్థమవుతుంది. అండ్ కొన్ని హైలైట్ సీన్స్ చాలా పేలాయి ట్రైలర్లో. ఎంట్రీ ఆఫ్ కత్తి మహేష్, ఎంట్రీ ఆఫ్ కే పాల్ గారు, పీపుల్ ఆర్ మిస్సింగ్ హిమ్, అండ్ ది ఐకానిక్ సీన్, ఆల్రెడీ ఒక సీన్ చాలా ఫేవరెట్ అయిపోయింది అందరికీ, దట్ ఈస్ సీబీఎన్ క్యారెక్టర్ సర్వింగ్ పప్పు టు లోకేష్ గారు. ఎస్, అసలు ఏడుస్తున్నప్పుడు అన్నం ఆపకపోవడం ఒక ఎత్తైతే, పప్పుని సర్వ్ చేయడం అండ్ దాన్ని జూమ్ చేయడం, అండ్ ఐ థింక్ ఆర్జీవీ గారు తప్ప ఇంకెవరైనా ఇలాంటి విజువలైజ్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం అంత ఉంటుందో లేదో. సో ఐ థింక్ దివాళికి ఒక పర్ఫెక్ట్ ఫన్ ట్రైలర్. అండ్ గుడ్ న్యూస్ ఇస్, బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫన్, ఎందుకంటే బ్రహ్మానందం గారు, ఆలీ గారు నోన్ యాక్టర్స్ని కూడా క్యాస్ట్ చేశారు కాబట్టి, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి అన్ ఆర్ట్ ఫిలిం, దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ ఫన్ ఫిలిం అని అర్థమవుతుంది ట్రైలర్ చూశాక. సో అందరికీ తెలిసిన విషయం, యూ కెన్ హేట్ ఆర్జీవీ, యూ కెన్ లవ్ ఆర్జీవీ, బట్ అందరు ఇప్పుడు అనుకుంటున్న ఒకటే ఒక విషయం, ఎవరికైనా పూర్తి స్వాతంత్రం వచ్చిందా భారతదేశంలో అంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఆర్జీవీ. సో లెట్స్ వాచ్ హౌ ద ఫిలిమింగ్ ఫిలిం ఈస్ గోయింగ్ టు బి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.